प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार। मैदकूर रोड कालो के संबंधी रुजटूर पटना संबंधी इंटी पन्नुलक संबंधी प्रजल्लो उंडे ఏదైనా చిన్న చితక అనుమానం ఉంటే వాటిని పోగొట్టడానికి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పలు విధాలుగా రాజకీయ కోణంలో విమర్శలు చేసినప్పుడు ఎక్కడైనా ప్రజలు పొరపాటు పడకూడదనే సదుద్దేశంతోనే ప్రజల కొరకు నేను సమాధానం ఇస్తా ఉన్నా. మైదుకూరుడు కాలువ సంబంధించి ప్రజల కోరికస్తున్నా. ఈ సమాధానం నేను ఇవ్వడానికి ఒకటే ఒకటి కారణం, వ్యాపారస్తుల పట్ల ఈ శాసనసభ్యునికి అపారమైనటువంటి గౌరవం ఉండడం. మైదుకూరు రోడ్డులో కాలువకు సంబంధించి ఇరువైపులా ఉండేవాళ్ళు వ్యాపారస్తులే కాబట్టి వారి మీద గౌరవము ప్లస్ వారి వ్యాపారానికి ఆటంకం కలగకూడదని చెప్పి ఎప్పుడు యోచన చేసే మనిషిని కాబట్టి వారి మీద గౌరవంతో సమాధానం ఇస్తాను తప్ప మరొక ఉద్దేశం కాదు. ఫస్ట్ తెలుసుకోవాల్సినది స్థానికంగా ఉండే వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ మైదుకూరు రోడ్డు శివాలయం దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కానీ బస్టాండ్ వరకు తీసుకున్నప్పటికీ రెండు వైపులా కాలువలు ఉన్నాయి మురికి నీరు ప్రవహించడానికి. ఈ మురికి నీరు ప్రవహించే కాలువలు ఎక్కడైనా సీసీ డ్రైన్స్ ఎక్కడైనా ఓపెన్ అయి ఉంటాయి, తెరవబడి ఉంటాయి. ఎందుకు తెరవబడి ఉంటాయంటే కదా వాటిని శుభ్రం చేయడానికి, షిల్ట్ రిమూవ్ చేయడానికి, అపరిశుభ్రమైన వాతావరణం నుంచి ఎప్పటికప్పుడు ప్రజలను కాపాడేదాని కోసం ఆ కాలువలు ఓపెన్గానే ఉంటాయి, షిల్ట్ రిమూవ్ చేస్తారు. కానీ ప్రొద్దుటూర్ నియోజకవర్గం ప్రొద్దుటూరు పట్టణంలో మైదుకూరు రోడ్డు ఉండే రెండు పక్కల కాలువల మీద సంబంధించిన వ్యాపారస్తులు మనవాళ్ళే వాళ్ళు వారి వ్యాపార అభివృద్ధిలో భాగంగా లేకుంటే వ్యాపారం జరిగేదానికోసము షాపుల్లోకి మనుషులు రావాలి కాబట్టి ఆ కాలువలు దాటుకొని వాళ్ళ షాపులోకి అడుగు పెట్టాలి కాబట్టి ఆ షాపులు సంబంధించిన యజమానులు ప్రజల యొక్క సౌకర్యార్థం అంటే వ్యాపారానికి వచ్చే ప్రజల యొక్క సౌకర్యార్థము ఆ కాలువల మీద పూర్తిగా బండలు వేసి కప్పివేసినారు. ఇంకా కొంతమంది అయితే బండలు కాదు సిమెంట్ కాంక్రీట్ వేసేసినారు. అంటే ఎప్పుడు ఏ సందర్భంలో కూడా పురపాలక సంఘానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు పోయి వాటిని శుభ్రం చేసేదానికి ఏమాత్రం వీలు లేని పరిస్థితుల్లో కప్పు వేసినారు. దీని వలన ఆ వ్యాపారస్తులకు కానీ ఆ వ్యాపారాలకు అటువైపు ఇటువైపు వెనకవైపు ఉండే పట్టణ ప్రజల యొక్క కానీ అంటే ఒకవైపు ఏమో శ్రీనివాసనగర్ వస్తుంది, ఒకవైపు ఏమో కోట వీధి వస్తుంది, వెదుర్ల బజార్ వస్తుంది, జిన్నా రోడ్డు వస్తుంది, ముస్లిం వార్డులన్నీ మూడప్పు ఇవన్నీ కూడా వస్తాయి. ఇంతమంది ప్రజలకు ఆ కాలువలను శుభ్రం చేయకపోవడం వలన ప్రజా ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. షిల్ట్ రిమూవ్ చేయకపోవడం వలన నీళ్ళన్నీ నిలబడిపోవడం వలన దోమలు విపరీతంగా వ్యాప్తి చెంది అనేక రకాల జబ్బులు వచ్చేదానికి ప్రమాదం ఉంది. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇది మాకు తెలుసు. మేము అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శానిటేషన్ దాని మీద మేము ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం, చెప్తున్నాం. ఇప్పుడు కూడా తెలుసు మాకు. అయితే వాటినన్నిటినీ తీసేయాల్సిన సందర్భము దేవుడు దయవలన గుడ్డిలో మెల్లమేలనే సంధాన, దురదృష్టంలో కొంచెంపాటి అదృష్టం అనే సంధాన, లాక్డౌన్ ప్రక్రియలో భాగంగా కరోనా పుణ్యమా అని చెప్పి వ్యాపార సంఘాలు వ్యాపారాలన్నీ కూడా మూత వేసిన సందర్భంలో మైదుకూరు రోడ్డు అంతా కూడా ప్రొద్దుటూరు అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్న సందర్భంలో అక్కడ మనం ఆ కాలువల మీద ఉండే బండలను తొలగించడం, అందులో వందల ట్రిప్పులు ఉండే షిల్ట్ను రిమూవ్ చేయడం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇదే అనువైన సమయం. దీనివలన ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం,
అదే సందర్భంలోనే వ్యాపారస్తులకు నష్టం చేయని వాళ్ళమైతామని చెప్పి చాలా దూరదృష్టితో వ్యాపారస్తుల పట్ల అపారమైనటువంటి గౌరవంతో వారి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే మంచి ఉద్దేశంతో ఇప్పుడు మొదలుపెట్టాం ఆ కార్యక్రమం. మొదలుపెట్టే ముందే కమిషనర్ గారు నన్ను కలిసి మాట్లాడినారు. ఏమని సార్, మైదుపూర్ రోడ్డుకు సంబంధించిన రెండు వైపులా కాలువలను మీరు కింద ఉండే షిల్ట్ను రిమూవ్ చేయమని చెప్పినారు. చాలా వందల ట్రాక్టర్ల యొక్క షిల్ట్ ఉంటుంది, అది ఒక రోజుతో రెండు రోజులతో నాలుగు రోజులతో ఐదు రోజులతో పూర్తయ్యే పని కాదు, రెండు మూడు వారాలు పని పట్టచ్చు. ఆ తర్వాత కూడా దాన్ని అసంపూర్ణంగా వదిలివేయకుండా సంపూర్ణంగా శాశ్వత పరిష్కారం చేయడానికి మనం మార్గం కూడా ఆలోచన చేయాల్సిందే అని చెప్పినారు. మంచిదమ్మా, మా ఉద్దేశం కూడా అదే, దానికి సంబంధించిన ప్రణాళికల్ని మీరు సిద్ధం చేయండి అని చెప్పి కమిషనర్ గారికి నేను ఆదేశించడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో కమిషనర్ గారు ఆ కాలువల మీద ఉండే ఏవైతే బండ పరుపు ఉందో, ఏవైతే సిమెంట్ కాంక్రీట్ వేసినారో వాటిని అన్నిటినీ తొలగించి షిల్ట్ తీయడం మొదలుపెట్టారు. ఇక్కడ మతికి పెట్టుకోవాలి ప్రజలు కానీ, నిజంగా అందులో చేసే వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు కూడా నా మాటను వినయపూర్వకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. 8 రోజులు పనిచేసినాం, ఇది ఆ కాలువల్లో ఉండే మురికిని షిల్ట్ను రిమూవ్ చేయడానికి మా పురపాలక సంఘ సిబ్బంది 8 రోజులు పనిచేసింది. 8 రోజుల కాలంలో కూడా, ఇప్పుడున్న సిబ్బందిని అడిగిన 8 రోజుల కాలంలో కూడా ఎన్ని ట్రాక్టర్లు మీరు పెట్టినారు అని అడిగితే 10 ట్రాక్టర్లు పెట్టినారు, 8 రోజులు పనిచేసినారు. ఒక జేసీపీ 130 గంటలు పనిచేసింది, 130 గంటలు పనిచేసింది, 10 ట్రాక్టర్లు 8 రోజులు ఆ షిల్టును ఆ మురికినంత కూడా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తే దాదాపుగా 1000 ట్రాక్టర్ల మురికిని ఆ షిల్టును అక్కడి నుంచి తీసేసినారు. అంతే, మైదుపూర్ రోడ్లో రెండు వైపులా కాలవలోపల్లో 1000 ట్రాక్టర్ల షిల్ట్ ఉంది మురికి. 1000 ట్రాక్టర్లు అంటే మీరు వ్యాపారస్తులు, రెండు వైపుల నుండి వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోండి, ఎంత కాలంలో కూడా ఎంత లోతుకు మేము పోయినారు అనే దాని మీద కూడా ఒకసారి నేను అడిగితే 4 నుంచి 5 అడుగులు లోతుకు పోయినారు కాలంలో, 4 నుంచి 5 అడుగులు లోతుకు పోయినారు. ఇదంతా ఎవరి కోసం చేసినాం మేము? ప్రజా ఆరోగ్యం కోసం చేసినాం, వ్యాపారస్తుల యొక్క ఆరోగ్యం కోసం చేసినాం. ఎప్పుడు చేసినామో వ్యాపారానికి భంగం కలగని సందర్భంలో చేసినాం, రైట్. దీని తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంది? ఇంకొక 10 రోజులకు 15 రోజులకు 20 రోజులకు మళ్ళీ వ్యాపారాలు మొదలవుతాయి, అప్పుడు షాపులు లేకపోయేదానికి ఆ కాలువ దాటుకొని పోవాలంటే కొంత ఇబ్బంది కదా అని చెప్పి అంటున్నారు. ఆ మాత్రం మేము ఆలోచన చేసినామా? మున్సిపల్ కమిషనర్ గారు నాతో ముందే మాట్లాడినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశం ఇచ్చి ఉన్నాను, దాన్ని అసంపూర్ణంగా వదిలేయకూడదని కమిషనర్ గారు నాతో చెప్పినారు అని చెప్పి వారు చేసిన ఆలోచన ఏంటంటే, పురపాలక సంఘ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనరు, మా ఇంజనీర్లు కానీ, మా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన వాళ్ళు కానీ నాతో వాళ్ళు చెప్పినవి ఏమిటంటే, ఈ షిల్ట్ అంతా రిమూవ్ చేసిన తర్వాత రెండు వైపులా 2.5 అడుగుతో కాలువ నిర్మాణం మనం చేపట్టాలి. రెండు వైపులా, ఆ వైపు ఈ వైపు కాలువ నిర్మాణం చేపట్టడమే కాకుండా ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయాలి. వ్యాపారం కొరకు కానీ అక్కడికి వచ్చే పాదచారుల కోసం కానీ ఫుట్పాత్ నిర్మాణం చేపట్టినట్టయితే ట్రాఫిక్ కూడా మనం కొద్దిగా తగ్గించిన వాళ్ళమవుతాము, ప్రమాదాలు కూడా మనం తగ్గించిన వాళ్ళమవుతాము, అదే సందర్భంలోనే వ్యాపారాలు కూడా మనం మేలు చేసిన వాళ్ళవుతాం అంగళం ముందు నడుచుకుంటా పోతే. ఇవన్నీ వాళ్ళ ఆలోచన చేసి 2.5 అడుగుతో కాలువ నిర్మాణము, ఫుట్పాత్ నిర్మాణం చేపట్టాలి. అదే సందర్భంలోనే కొంత అందంగా కూడా రోడ్డు కనపడాలి కాబట్టి, చక్కటి రోడ్డు అది బాగా విశాలంగా ఉంది కాబట్టి, ఈ మూటు నుంచి అంటే శివాలయం దగ్గర నుంచి ఆ వైపు వరకు లాస్ట్ వరకు ఉండబడిన డివైడర్ను కూడా ఇంకా ఎత్తు చేసి, ఇంకా వెడల్పు చేసి, ఇంకా గ్రీనరీగా చేసి అందంగా చేయాలి. ఇది ప్రణాళిక. ఈ ప్రణాళిక నేను పూర్తిగా అంగీకరించిన తర్వాత ఎస్టిమేషన్స్ తయారు చేసినాను. కాలువ నిర్మాణానికి 4.3 కోట్ల డివైడర్ను ఎత్తు చేసి, వెడల్పు చేసి, గ్రీనరీ చేసేదానికి దాదాపుగా 60 నుంచి 70 లక్షలు.
రెండు కలిపితే 5 కోట్ల రూపాయలు, రెండు కలిపితే 5 కోట్ల రూపాయలు. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్స్ కానీ, ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం కానీ పురపాలక సంఘ కమిషనర్ గారు అన్నీ సిద్ధం చేసినారు. మీ ఉదాహరణకు ఇది 4వ తారీఖు, ఇది 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖు తయారు చేసినది. ఇదంతా ఎస్టిమేషన్ కాపీ, ఇదంతా ఎస్టిమేషన్ కాపీ. అంటే వర్క్ చేయడానికి ఎంత దూరం ఉంది, ఎన్ని అడుగులు, అడుగు ఎంత అవుతుంది, డబ్బు ఎంత అవుతుంది, ఇది ప్రజలకు వ్యాపారస్తులకు చెప్తా ఉన్నా. 4 కోట్ల 30 లక్షల రూపాయలతో కాలువను, 70 లక్షల రూపాయలతో డివైడర్ను అభివృద్ధి చేసేదానికి ఈ ఎస్టిమేషన్ 4వ తారీఖునే కమిషనర్ గారు ఉద్యోగస్తులు చేసినారు. ఇందులోనే ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఉంది, ఇంకొక విషయాన్ని కూడా. ఈ ఎస్టిమేషన్తో పాటు కమిషనర్ గారు నాతో చెప్పినది ఏంటంటే కదా, ఈ కాలువ పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారి సార్. మొట్టమొదట మనం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి లెటర్ పెట్టి దీనిని అభివృద్ధి చేయండి అని చెప్పి మనం కోరాలి. ఒకవేళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు కన్నా ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లం ఉండో, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా చేయకుండా పోతే అప్పుడు పురపాలక సంఘం నుంచి మనకు చేసేదానికి అవకాశం ఉంటుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ డబ్బు కాబట్టి, ఇది మీ డబ్బు అంటే ఆమె ఉద్దేశం ఎమ్మెల్యే డబ్బు అని కాదు, ప్రజల డబ్బు. అప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి మీరు లెటర్ పెట్టండి అమ్మా, వారు చేయకపోతే దాన్ని మనమే స్వీకరిస్తాం. ఒకవేళ వాళ్ళు పలకపోయినా మన ప్రజల అవసరము, మన వ్యాపారస్తుల అవసరం కాబట్టి తప్పనిసరిగా మనమే దాన్ని తీసుకున్నామని చెప్పి మేము నిర్ణయించుకొని ఆర్ఎండ్బికి లెటర్ పెట్టినాం. ఇది ఎప్పుడు పెట్టినాం ఆర్ఎండ్బికి? 20 తారీఖు పెట్టినాం. ఈ నెల 20 తారీఖున ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టినాం. ఏమని, దీన్ని మీరు పూర్తి చేయండి, ఒకవేళ మీరు పూర్తి చేయడానికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయండి అని చెప్పి చెప్పినాం. ఇది 20 తారీఖున అంటే మా ఉద్దేశంలో, కమిషనర్ గారి ఉద్దేశంలోనూ, నా ఉద్దేశంలోనూ, మా సిబ్బంది ఉద్దేశం ఏంటంటే కదా, చట్ట ప్రకారం ప్రయాణం చేయాలి కాబట్టి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు లెటర్ ఇస్తాను. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో చేయించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు ఏ కారణంతో చేయకపోతే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యం మా బాధ్యత కాబట్టి, ఈ పురపాలక సంఘంలో ఉండే నిధులు ప్రజల యొక్క పనుల రూపంలో వచ్చిన డబ్బు కాబట్టి వారి డబ్బుతో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. ఈరోజు రేపు వారు మాకు సమాధానం ఇస్తారు. కొన్ని జనరల్గా మాకు వారు ఏం సమాధానం ఇచ్చారు కూడా నాకు తెలుసు. నా రాజకీయ అనుభవంలో మా శాఖ దగ్గర ఇంత డబ్బులు లేవు, ఇంత డబ్బులు పెట్టి ఒకటేసారి మేము 4-5 కోట్లు పెట్టి మేము చేయలేము అని చెప్పి వారు సమాధానం ఇస్తారు, నాకు తెలుసు. అది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మున్సిపల్ కమిషనర్ గారు మీడియా ముందుకు వచ్చి అంగీకరించకపోవచ్చు, కానీ ఓ రాజకీయ నాయకునిగా, ఓ ప్రజాప్రతినిధిగా నా అనుభవంతో చెప్తాను, వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కానీ పురపాలక సంఘంలో ప్రజల సొమ్ముతో, ప్రజల ధనముతో ఈ నిర్మాణాన్ని మేము చేపట్టబోతున్నాం. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతుల కోసము ఫైల్ అంతా సిద్ధం చేసినారు కమిషనర్ గారు. ఇదంతా దానికి సంబంధించిన ఫైలే. ఇది జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి అప్రూవల్కు పోతూ ఉంది, ఆమోదం కొరకు పోతూ ఉంది. ఎందుకు, జాయింట్ కలెక్టరే మనకి స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి వారి అనుమతి కోసం. రేపో మాపో అంటే రేపు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మాకు ఇచ్చిన సమాధానాన్ని చూసుకొని ఎల్లుండో జాయింట్ కలెక్టర్తో మేము ఆమోదం తీసుకొని తర్వాత టెండర్ ప్రక్రియలోకి పోతాం, తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇదంతా జరగాలంటే ఒక 4-5 కోట్లకైనా, 4-5 లక్షలకైనా, 4-5 వేలకైనా ఒక్కొక్క పని జరగాల. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. 1-2 లక్షల రూపాయల వరకు పని కమిషనర్ గారి చేతిలోనే ఆమె యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తారు, అధికారం ఉంది. అంతకు మించి పోవాలంటే కనుక కౌన్సిల్ ఆమోదం, కౌన్సిల్ లేకపోతే జాయింట్ కలెక్టర్ ఆమోదం, జాయింట్ కలెక్టర్ ఆమోదం ఇచ్చిన తర్వాత టెండర్ ఇవ్వాలంటే నిర్ణీత గడువు, టెండర్ తర్వాత అగ్రిమెంట్ తర్వాత వర్క్ ఆర్డర్ తర్వాత పని బిగిన్ చేయడం, ఇది జరగబోయేది. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే ఏ కోణంలో జరగాలనో ఆ కోణంలోనే జరుగుతుంది, దానికి కొంత వ్యవధి పడుతుంది. ఈ నిర్ణీత వ్యవధి లోపల ఆ రెండు వైపుల కాలువలను పూర్తి చేసి, డివైడర్ను వెడల్పు చేసి, అందంగా తయారు చేసి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు, అంతకంటే ముఖ్యంగా
ఆ ప్రాంతంలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు దాన్ని మేము అందించబోతున్నాము ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను వ్యాపారస్తులకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యాపారస్తులకే ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన కాలువలు పురపాలక సంఘానియే కదన్నా, పురపాలక సంఘానియే కదా, ఆ జాగా పురపాలక సంఘాన్ని, పురపాలక సంఘపు జాగాలో పురపాలక సంఘం వారు మీ కొరకు కాలువలు నిర్మించినారు. మీ కొరకు నిర్మించిన కాలువల్లో మీ ఆరోగ్యం కోసం కాలువలను శుభ్రం చేసేదాని కోసము ఓపెన్గా ఉండాల్సిన కాలువలను మీ యొక్క అవసరం నిమిత్తం మూతవేసినారు. చట్టరీతి అయితే మీరు మూతవేసిన విధానం తప్పు, కానీ వ్యాపారంలో భాగంగా ప్రజలు వినియోగదారులు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కాలువ మీద కొంత బండ వేసుకోవడము ఇంకోటో పెద్ద భయంకరమైనటువంటి నేరమో లేకుంటే శిక్షకు గురి చేయాల్సిన నేరాలో కాదు మీ ఆ మాత్రము సమస్యను అర్థం చేసుకోలేని ఎమ్మెల్యే కాదు మీ ఎమ్మెల్యే, మీ ఇబ్బందులను పూర్తిగా అర్థం చేసుకునేవాడు, మీ సమస్యను పూర్తిగా అర్థం చేసుకునేవాడు. ఇది ప్రజా ఆరోగ్యానికి భంగమైన మాట వాస్తవమైనప్పటికీ మీరు దాని మీద పూర్తిగా కాంక్రీట్ వేయకుండా కొంత ఓపెన్ చేసుకొని షిల్ట్ రిమూవ్ చేయడానికి కావాల్సిన స్థితిని ఏర్పాటు చేసి ఉంటే సమస్య లేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా కానీ ఈ కాలవల్లో మీద ఉండే ఆ మూత వేసిన బండలను తొలగించేదానికి ముందస్తు నోటీసులు ఇవ్వాల. ఎవరికి ఇవ్వాలి ముందస్తు నోటీసులు? పురపాలక సంఘానికి సంబంధించిన ఆస్తి మీద నిర్మాణాలు చేపట్టడానికి ఇంకొకరి అనుమతులు బట్టి అధికారం వారికి ఉంది కాబట్టి ఎవరికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చట్టరీత్యా పురపాలక సంఘ కాలువల మీద మనము మూత వేయడం తప్పు. ఆ తప్పు చేసినప్పటికీ ప్రజారోగ్యానికి భంగం కలిగినప్పటికీ వ్యాపారస్తుల మీద గౌరవంతో ఇన్నాళ్ళు ఏమనకపోవడం పురపాలక సంఘం యొక్క మంచితనం, ప్రజాప్రతినిధుల యొక్క మంచితనం. లాక్డౌన్ ప్రక్రియలో మీకు వ్యాపారం లేని సందర్భంలో వాటిని మరమ్మతు చేయడానికి ఉపక్రమించడం మీ ఆర్థిక అభివృద్ధి కోసం అభిలషిస్తాను అనే దానికి ఇంతకంటే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఇక లేదు. 430,00,000 రూపాయలతో శాశ్వత పరిష్కారం చేస్తానంటే అభివృద్ధి పట్ల మాకుండే ఆకాంక్ష, మాకుండే చిత్తశుద్ధి ఇదే నిదర్శనం. 70,00,000తో డివైడర్ను వెడల్పు చేసి ఎత్తు చేసి గ్రేడ్గా చేస్తానంటే పట్టణాన్ని అందంగా ఉంచాలనడానికి మా మనోనేత్రం చెప్తా ఉంది. మీకు ఇంతకట్టిగా నేను ఏం చెప్పగలుగుతాను? మీకు దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎవరికైనా సమస్య ఉందే? రెండవది పన్నులు. పొద్దుటూరు పట్టణంలోని 41 వార్డుకు సంబంధించిన గృహ యజమానులందరికీ నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవ్వరే కానీ మీరు పన్నులు కట్టే క్రమంలో భాగంగా మున్సిపాలిటీ వారు మీ మీద ఒత్తిడిని కానీ బలవంతమని కానీ ఎక్కడా లేదు. ఇదివరకే 2 సార్లు మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడినారు. ఏం చెప్పినారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారు మీకు చెప్పినారు. జూన్ 30 తారీఖు వరకు గడువిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. చూస్తే జూన్ 30 తారీఖు లోపల చెల్లించగలిగితే మీ పన్ను పైన 5% తగ్గింపు. ఇది మంచి వార్త. మంచి వార్తను కమిషనర్ గారు సంతోషంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తే దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం. మళ్ళీ చెప్తాను ప్రజలారా, మీ కొరకు నేను జూన్ 30 తారీఖు వరకు ఎప్పుడైనా మీ ఇష్టం. ఇప్పుడు మనము మేలో ఉండాం, 24 మే 25 26 27 30 జూన్ 4 5 10 15 20 25 30 ఈ 36 37 రోజుల కాలములో మీకు ఏ రోజు విసులుబాటు ఉంటే, మీ దగ్గర ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు 5% తగ్గించుకోవాలని మీరు అనుకుంటే 30 తారీఖు లోపల కట్టండి, మీ మీద ఒత్తిడే లేదు. ఒకవేళ జూన్ 30 తారీఖు లోపల దగ్గర మనకు డబ్బులు వెళ్ళకపోతే, వసతి లేకపోతే జూన్ 30 తర్వాత జూలై కట్టండి, ఆగస్టు కట్టండి. అయితే జూన్ 30 తర్వాత మీరు జూలై కానీ ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఎప్పుడు మీరు కట్టినా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము 2% అపరాధ రుసుము తీసుకుంటారు. మీరు ఒక 1,000 రూపాయలు కట్టాలా, 1,000 రూపాయల మీద ఒక 20 రూపాయలు పెరుగుతుంది 2% అంటే. మీరు ఒక 10,000 కట్టాలా, ఒక 200 పెరుగుతుంది. 2% అపరాధ రుసుముతో
జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎప్పుడు కట్టినా కూడా మీకు అభ్యంతరం లేదు. 5% తగ్గింపుతో జూన్ 30 లోపల ఎప్పుడు కట్టినా కూడా అభ్యంతరం లేదు. ఒక్కటి మాత్రం నిజం, రాష్ట్ర ప్రభుత్వము మీకు సౌకర్యం చేసేదానికోసమే 5% తగ్గింపును ఏర్పాటు చేసింది. ఇంకొకటి కూడా మీకు చెప్తా ఉన్నా, పన్నుల వసూల్లో మీ పట్ల ప్రొద్దునూరు పురపాలక సంఘం కాబూలివారిలాగా వడ్డీ వ్యాపారస్తుల్లాగా ఒక్కనాటికి కూడా ప్రవర్తించదు. కరోనా కష్టకాలంలో మీ వ్యాపారాలు లేక చిన్న చిన్న జీవన బృదులతో బ్రతికేవారు ఇబ్బందులు పడతా ఉన్న ఈ కష్టకాలంలో మీరు ఇంటి పనులు చెల్లించే క్రమంలో జూన్ 30 లోపు వీలుంటే చెల్లించండి, లేదంటే జూలై ఆగస్టు మాసాలైనా చెల్లించండి. మీ మీద ఎక్కడ ఎవరి మీద కూడా ఒత్తిడి చేసే కార్యక్రమం చేయలేదు. ఇంకొకటి కూడా, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు కూడా మన భారత్ థియేటర్ వెనుక వైపు ఉండే హిందూ శ్మశాన వాటిక, భారత్ థియేటర్ వెనుక వైపు కదా రామేశ్వరమ, హిందూ శ్మశాన వాటిక పక్కన వెనక వైపు ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలకు సంబంధించి సౌకర్యం కోసం మన కుటుంబ సభ్యులు ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు దహన సంస్కారాలకు ఇబ్బంది పడే పరిస్థితుల్లో, దహన సంస్కారాలకు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో దాదాపుగా 2,07,00,000 రూపాయలతో గ్యాస్తో కూడిన క్రిమిటోరియాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. విద్యుత్తో దహన సంస్కారం చేసేదాన్ని చూసినాం, విద్యుత్తో అయితే ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి గ్యాస్తో అయితే ఖర్చు తక్కువ వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఉండదు ఉద్దేశంతో గ్యాస్ క్రిమిటోరియాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రిఫర్ చేయడం వలన మేము కూడా దాన్ని అంగీకరించి 2 కోట్ల కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇదొక అభివృద్ధి కార్యక్రమం. ఇంకొకటి కూడా, ఈ కాలువలకు సంబంధించి మనం మాట్లాడిన దాంట్లో దాన్ని ముందుకు పోతే, కాలువలకు సంబంధించి ప్రధానమైన మన 5 కాలువలకు సంబంధించి మురికి నీటిని బయటికి తీసుకుపోయేదాని కోసము డీసీసార్ రాజు దగ్గర నుంచో మన బుదలూరు పట్టణ సరిహద్దు దగ్గర నుంచి అవతల వైపు మనకు కాలువ లేకపోవడం వలనే ఈ అపరిశుభ్రమైన వాతావరణం దాన్ని చాలాసార్లు నేను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పినాయి, అప్పుడు ఎవరు పట్టించుకోలే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు మేము వచ్చిన ఈ సందర్భంలో కూడా 5 కాలువలను ఆధునీకరించే క్రమంలో భాగంగా ఈ 5 కాలువల నీటిని బయటికి తీసుకుపోయేదాని కోసం ప్రొద్దుటూరు పట్టణం దాటిన తర్వాత కానపల్లె వరకు మేము ప్రయాణం చేస్తే కానపల్లె ఆ ప్రాంతంలో 1 ఎకరాల భూమిని మేము అక్విజిషన్ చేసి ధర ఇచ్చి రైతులతో కొని ఆ 10 ఎకరాలలోనే నీటిని శుద్ధి చేసే ప్లాంట్ని ఏర్పాటు చేసి శుద్ధి చేసిన ఆ మురికి నీటిని పంట పొలాలకు వినియోగించే విధంగా ఆ నీటిని శుద్ధి చేసేదానికి కావాల్సిన మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు అక్కడే నివాసం ఉండడానికి కావాల్సిన వారి వసతికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నాం. దాంట్లో కూడా మేము విజయాన్ని సాధించగలిగితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు 85 కోట్ల రూపాయలతో మాకు కాలువల ఆధునీకరణకు డబ్బులు ఇస్తానని చెప్పినారు, సంతకం కూడా చేస్తున్నారు. ఆ డబ్బులు ఈ లాక్డౌన్ ప్రక్రియ అయిపోతే దాంట్లో కూడా పోతాం. మొత్తం మీద ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఉండబడిన 4 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి సంబంధించి త్రాగునీరు కానీ, దోమల నివారణ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు కానీ, శాంతియుతమైన వాతావరణం కానీ, ప్రజలకు కావలసిన ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి పేదవారికి నిష్పక్షపాతంగా అందించడం కానీ, పట్టణాన్ని కాసింత గ్రీనరీగా అందంగా తయారు చేయడం కానీ, అన్నిటికీ మించి హింస లేకుండా ఎక్కడే కానీ రాజకీయ కోణంలో కానీ మరొక కోణంలో కానీ చిన్నపాటి గొడవ జరగకూడదు, చిన్నపాటి హత్య జరగకూడదు, ఎక్కడ భేదాభిప్రాయాలు ఉండవు. ఇదంతా ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు అనుభవించడానికి, మీ వ్యాపార అభివృద్ధితో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి, మీరు ఓటేస్తే మీ దీక్ష ద్వారా ఎమ్మెల్యే అయిన ఈ ఎమ్మెల్యే ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు, మీ క్షేమం కోసం, మీ తృప్తికరమైన జీవితం కోసమే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలనో అంత జాగ్రత్తగా ఉంటా, ఎంత భయభక్తులతో మీ పట్ల ఉండాలనో బాధ్యతగా ఉండాలనో అట్టే ఉంటా, మీ అభివృద్ధి కోసం ఎంత శ్రమించాలనో అంతా శ్రమిస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను ఎంత విమర్శించినా
నన్ను ఎంత పూలనాడినా నన్ను ఎంత దూషించి పొలసగా నన్ను మాట్లాడినప్పటికీ కూడా ఈ ఊరు ప్రశాంతత భంగం కాకుండా ఉండేదాని కోసం మీ మంచి జీవితం కోసం నేను అవమానం భరించేదాన్ని కూడా సంసిద్ధుడిని.